పిల్లలు ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు జ్ఞానోదయం శ్రద్ధానందుడు తన ఆశ్రమంలో ఎంతో మందికి విద్యాబుద్ధులు చెబుతుండేవాడు వారిలో శ్రవణుడు ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు ఓసారి శ్రద్ధానందుడు విషయం ఏంటని అడిగాడు గురువుగారు నాకు ఎంతకు తరగని సంపదలు కావాలి మీరు చెబుతున్న విద్యల్లో ఏదీ నాకు పనికి వచ్చేలా కనిపించడం లేదు నాకు ఇవన్నీ కాదు కేవలం ధనం సంపాదించే విద్యలు మాత్రమే చెప్పండి చాలు అన్నాడు శ్రవణుడు అప్పుడిక శ్రవణుడికి ఏం చెప్పినా వినడని శ్రద్ధానందుడు గ్రహించాడు అందుకే తప్పక శ్రవణ ఇక్కడికి దూరంగా ఓ చోటు ఉంది అక్కడ నేర్పిస్తాను సరేనా మధ్యలో అడవులు వాగులు వంకలు దాటాల్సి ఉంటుంది సిద్ధంగా ఉండు అని హెచ్చరించాడు దానికి శ్రవణుడు ఓ తప్పకుండా గురువుగారు అన్నాడు మరుసటి రోజు ప్రయాణం ప్రారంభమైంది కొంత దూరం వెళ్ళాక ఓ అడవి వచ్చింది దాన్ని దాటాక ఓ ఊరు వచ్చింది అప్పటికే శ్రావణుడికి బాగా ఆకలి వేస్తుంది ఇదే విషయాన్ని గారితో చెప్పాడు శ్రద్ధానందుడు శ్రవణుడిని ఓ విందుకు తీసుకువెళ్ళాడు అక్కడ శ్రవణుడు కడుపు నిండా తిన్నాడు అప్పుడు శ్రద్ధానందుడు అదేంటి అప్పుడే ఆపేసావు ఇంకా తిను మనం ఓ నాలుగైదు రోజులు ప్రయాణించి పెద్ద ఎడారిని దాటాల్సి ఉంది అన్నాడు వామ్మో ఇక నా వల్ల కాదు ఇప్పటికే కడుపు నిండా తిన్నా అయినా ఏ రోజు తినాల్సింది ఆ రోజే అది కొద్ది కొద్దిగానే తినగలం అన్నాడు శ్రవణుడు దానికి గురువుగారు మరి ధనం విషయంలో ఎందుకు నువ్వు ఇలా ఆలోచించడం లేదు ఏ రోజుకు ఆ రోజు కష్టపడి సంపాదించుకోవడంలో తప్పేముంది వీలైతే అందులో కాస్త పొదుపు చేసుకోవచ్చు అత్యాసం మంచిది కాదు అని చెప్పాడు శ్రద్ధానందుడు గురువుగారు వీరు నా కళ్ళు తెరిపించారు నాకు ధనం సంపాదించే విద్యలేమీ వద్దు విజ్ఞానాన్ని పంచే విద్యలు బోధించండి చాలు పదండి ఆశ్రమానికే వెళ్దాం అని గురువుగారితో పాటు పెనుదిరిగాడు శ్రవణుడు